హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవటానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ కోసం 4.7 బిలియన్ డాలర్స్, అంటే 39,000 కోట్ల రూపాయల వెపన్ డీల్స్ని సైన్ చేసింది. ఇందులో 19,500 కోట్ల రూపాయల బ్రహ్మోస్ డీల్ ఉంది. ప్రజెంట్ ఇండియన్ నేవీ 15 ఫ్రంట్ లైన్ వార్షిప్స్లో బ్రహ్మోస్ మిసైల్స్ని డిప్లాయ్ చేసింది. 6 స్టెల్త్ డిస్ట్రాయర్స్, అంటే 3 విశాఖపట్నం క్లాస్, 3 కోల్కతా క్లాస్ వార్షిప్స్ అనేవి ఒక్కొక్కటి 16 లెక్క 96 బ్రహ్మోస్ మిసైల్స్ని క్యారీ చేస్తున్నాయి. మిగిలిన 9 వార్షిప్స్ కూడా 8 లెక్క మరో 72 మిసైల్స్. ఇవి డిప్లాయ్ చేసి ఉన్నవి. అయితే నేవీ మరో 200 బ్రహ్మోస్ మిసైల్స్ని ఆర్డర్ చేసింది. ఈ సంవత్సరంలో 7 నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే 3 ఇయర్స్లో నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసల్స్ డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ అప్కమింగ్ వార్షిప్స్లో కూడా బ్రహ్మోస్ మిసైల్స్ని డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్ చేసినవన్నీ ఎక్స్టెండెడ్ రేంజ్ మిసైల్స్, 450 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ప్రజెంట్ కొన్ని వార్షిప్స్ 450 కిలోమీటర్స్, ఇంకొన్ని వార్షిప్స్ 290 కిలోమీటర్స్ రేంజ్ మిసైల్స్ని క్యారీ చేస్తున్నాయి. ఇవి మెయింటెనెన్స్ కోసమో రీఫిట్ కోసమో బేస్కి వచ్చినప్పుడు మిసైల్స్ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇండియన్ నేవీ బ్రహ్మోస్ మిసైల్ క్యారియర్స్ అలాగే మిసైల్ నెంబర్స్ని పెంచుకుంటూ వెళ్తుంది. చైనీస్ నేవీకి అగెన్స్ట్గా ఇది ఇంకా స్ట్రాంగ్ డిటరెంట్ అవుతుంది. అలాగే రీసెంట్గా సీసీఎస్ క్లియరెన్స్ ఇచ్చిన మిగిలిన డీల్స్ కూడా సైన్ అయ్యాయి. ఎల్ఎన్టీతో 12 హై పవర్ రెడార్స్, అలాగే 8 డిఫెన్స్ గన్స్, అలాగే ఎయిర్ ఫోర్స్ MiG-29 యూపీజీ ఫ్లీట్ కోసం HAL తో ఇంజిన్ డీల్ కూడా సైన్ అయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ మార్చి 6న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో MH-60R హెలికాప్టర్స్ ఇండియన్ నేవీలో ఫార్మల్గా జాయిన్ అవబోతున్నాయి. 2020లో ఇండియా అమెరికాలు 24 హెలికాప్టర్స్ డీల్ని సైన్ చేశాయి. వీటిలో 6 హెలికాప్టర్స్ డెలివరీ అయ్యాయి. కొచ్చిలో ఉన్న INS గరుడా నేవల్ బేస్లో ఉంటాయి, INS విక్రాంత్లో డిప్లాయ్ చేస్తారు. వీటికి అడ్వాన్స్డ్ యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఎక్విప్మెంట్స్, అలాగే వెపన్స్ ఉంటాయి. అలాగే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటాయి. ముఖ్యంగా ఎన్మీ సబ్మరైన్స్ నుండి ఇండియన్ వార్షిప్స్కి ప్రొటెక్షన్ ఇస్తాయి. వ్లాడిమిర్ పుతిన్ రష్యన్ అవెంగార్డ్ హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్, అలాగే పెరిస్వేట్ అనే లేజర్ వెపన్స్ కూడా కాంబ్యాట్ డ్యూటీలో ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు. 2022లో రష్యన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రష్యన్ ట్రూప్స్కి ఈ పెరిస్వేట్ లేజర్ వెపన్ డెలివరీ స్టార్ట్ అయ్యాయని చెప్పారు. ఈ వెపన్ 5 కిలోమీటర్స్ రేంజ్లో డ్రోన్స్ని బర్న్ చేయగలదు. అలాగే లేజర్ రేడియేషన్ ద్వారా 1500 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్న శాటిలైట్ సెన్సార్స్ని కూడా డిసేబుల్ చేయగలదని చెప్పారు. ఇప్పుడు పుతిన్ ఈ వెపన్ ఫుల్లీ ఆపరేషన్స్లో ఉందని చెప్తున్నారు. అలాగే 2019లో అవెంగార్డ్ 1st రెజిమెంట్ కాంబ్యాట్ డ్యూటీలోకి ఎంటర్ అయింది. రిపోర్ట్స్ని బట్టి 2 రెజిమెంట్స్లో ICBMs ఈ గ్లైడ్ వెహికల్స్తో డిప్లాయ్ చేసిందని అంచనా వేస్తున్నారు. ఒక రెజిమెంట్కి 10 ICBMs ఉంటాయి. పుతిన్ అవెంగార్డ్ కాంబ్యాట్ డ్యూటీలోనే ఉందని వెస్టర్న్ కంట్రీస్కి గుర్తు చేశారు. ప్రజెంట్ ఉన్న ICBM వార్ హెడ్స్ టెర్మినల్ ఫేజ్లో MACH-20 నుండి 25 స్పీడ్స్ని రీచ్ అవుతాయి. అయితే ఈ గ్లైడ్ వెహికల్ ఎర్త్ అట్మాస్ఫియర్లోనే MACH-27 స్పీడ్తో ప్రయాణిస్తుందని రష్యా క్లెయిమ్ చేసింది. MACH-27 అయితే ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఆపలేదు. అలాగే RS-28 సార్మాట్ కూడా కాంబ్యాట్ డ్యూటీలోనే ఉందని చెప్పారు. అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, యుక్రెయిన్పై జిర్కాన్ మిసైల్తో దాడి చేశామని కూడా కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా రష్యా నేటోల మధ్య న్యూక్లియర్ వార్ టెన్షన్స్ అనేవి భారీగా పెరిగాయి. పుతిన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీని తర్వాతే ఈ సూపర్ వెపన్స్ అన్నింటి గురించి ఒక మీటింగ్లో హైలైట్ చేశారు. దీంతోపాటు యార్స్ ICBMను కూడా టెస్టిఫై చేసింది. రీసెంట్గా రెడ్ సీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక జర్మన్ నేవీ ఫ్రిగేట్ ఆ ఏరియాలో ఫ్లై చేస్తున్న రీపర్ డ్రోన్పై పొరపాటున 2 మిసైల్స్ని ఫైర్ చేసింది. అయితే 2 మిసైల్స్ కూడా మ్యాల్ ఫంక్షన్ అయ్యాయి, రీపర్ సేవ్ అయింది. వాయుశక్తిలో ఓల్డర్ R-73 మిసైల్స్ స్మాల్ బన్సీ డ్రోన్ని షూట్ డౌన్ చేయడంలో ఫెయిల్ అయ్యేసరికి కొంతమంది క్రిటిసైజ్ చేశారు. R-73 ఒక ఓల్డర్ మిసైల్ అని తెలిసిందే. అయితే జర్మన్ ఫ్రిగేట్ అమెరికన్ SM-2 RIM-116 మిసైల్స్ని క్యారీ చేస్తుంది. అయితే ఫైర్ చేసిన 2 మిసైల్స్ కూడా మ్యాల్ ఫంక్షన్ అయ్యాయి. ఇలా జరగటం అనేది కామన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.